దీన్ని క్వాడ్రాంగిల్ అంటారు. ఎవరు డబ్బు సంపాదించాలన్నా ఈ నాలుగు డబ్బాలలో ఏదో ఒక దానిలో ఉంటారు. ఇదేంటంటే ఎంప్లాయీ అంటే ఏదైనా ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఎనీథింగ్ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ప్రొఫెషన్స్ అన్నీ ఉంటాయి, వ్యవసాయం చేసేవాళ్ళు, బయట సొంతంగా అరటి పనులు అమ్ముకునేవాడు, బంతిపూలు అమ్ముకునేవాడు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళు ఇంకోరికి కింద ఉద్యోగం చేయరు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక 1500 2000 పెట్టి తోబుడు బండి పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక పెద్ద పేరున్న డాక్టర్ కానీ, ఒక పెద్ద పేరున్న అడ్వకేట్ కానీ, అందరు దీనిలోకి వస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సొంతంగా వర్క్షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ. సో ఇది ఒకరి కింద ఉద్యోగం చేయడం. ఈ రెండిట్లోనే మనకు 90% ఉంటారు. ఇక్కడనే 90% ఉంటారు. ఇక్కడ ఓన్లీ 10-20% ఉంటారు ఎంప్లాయీస్, లేదా 30% ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇళ్ళనే ఉంటారు, 60% ఇళ్ళనే ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు 8 అవర్సో 10 అవర్సో పనిచేస్తేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు. లిమిటెడ్ సాలరీ, తర్వాత నో గ్యారంటీ. వానికి కోపం వచ్చిన పంపించేస్తాడు, వీనికి కోపం వచ్చిన పంపించేస్తాడు. ఇక్కడ ఏంటంటే మన ఓన్ బిజినెస్, కానీ వర్షం వచ్చినా నడవదు, ఎండ గట్టి కొడిగిన నడవదు, చలి బాగున్నా నడవదు, పబ్లిక్ రారు కదా రోడ్ల మీదకి, కర్ఫ్యూ ఉన్నా నడవదు, బందులు ఉన్నా నడవదు, కోవిడ్ వచ్చినా నడవదు. ఇది కూడా రెక్కాడితే డొక్కాడే. ఇది మాత్రం బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ తేడా ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడు, ఆయన ఎక్కడన్నా రిలయన్స్ షాప్లో మీకు కనబడ్డా, అది బిజినెస్. ఇప్పుడు ఈ కౌంటర్ మీద ఓనర్ ఉన్నాడా, లేడు, అది బిజినెస్. అంటే ఇక్కడ మీరు ఉండరు, కానీ బిజినెస్ నడుస్తూ ఉంటారు, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ అతను మేనేజ్ చేస్తుంటాడు, ఫోన్ల ద్వారానో సీసీటీవీ కెమెరాల ద్వారానో మేనేజ్ చేస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ అటెన్షన్ అనేది అవసరం, కొంచెం అవసరం. ఇది ఆయన బతికున్నా వస్తుంది, చచ్చిపోయినాక కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసాడు రిలయన్స్, ఆయన చనిపోయినా కూడా ఆయన కొడుకులు నడుపుతున్నాడు కదా, గుమస్తాలు నడుపుతారు కదా. సో ఇల్లు ఏంటంటే ఇక్కడనే ఓనర్ గల్ల మీద కూర్చోవాలి, ఇక్కడ గల్ల మీద కూర్చోకుండా కూడా నడుస్తుంది ఇల్లు కూడా డబ్బు బాగుంది. ఈ రెండింటిలో డబ్బు లేదు, మనకు బతకడానికే ఉంది ఇక్కడ డబ్బు. మనం ఇన్వాల్వ్ అయితేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ మనం ఉన్న డబ్బు వస్తుంది, లేకున్న డబ్బు వస్తుంది, కానీ ఇక్కడ డబ్బే డబ్బును నడిపిస్తుంది. ఈ రెండింటిలో కూడా డబ్బు డబ్బును నడిపిస్తుంది. ఇక్కడ దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం, మనం పనిచేస్తే వస్తుంది, లేకపోతే రాదు, ఇది యాక్టివ్ ఇన్కమ్. ఈ రెండింటిలో కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, పనిచేస్తే చేసినా చెప్పినా మనకి ఇన్కమ్ వస్తుంది ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు షేర్ మార్కెట్లో డబ్బులు పెడతాం, మనకు సంబంధం లేకుండానే అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒక కంపెనీలో పడేస్తాం డబ్బులు, దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. చాలామంది డబ్బులు రిలయన్స్లో ఉన్నాయి, చాలామంది డబ్బులు చాలా షాపులలో ఉన్నాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇక్కడ షేర్ మార్కెట్లో ఉన్న ప్రతి బిజినెస్లో కూడా పెట్టే సామాన్యులే, మనలాంటి వాళ్ళే పెడతారు, వీళ్ళే ఎక్కువ పెడతారు. కానీ అక్కడ మనం అవసరం లేకుండానే అది నడుస్తూ ఉంటుంది. డబ్బు పెరగవచ్చు తగ్గవచ్చు, ఒక్కోసారి బాగా పెరగవచ్చు కూడా. సో ఏది బెస్ట్, ఈ రెండు బెస్టా, ఈ రెండు బెస్టా? ఈ రెండే బెస్ట్. ఫస్ట్ ఏంటంటే ఇది గ్యారంటీ లేనిది, ఇది ఇంకో కింద మనం గులాంగిరి చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ట్రై చేయాలి, సొంతంగా మన కాలం మీద మనం నిలబడడానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ట్రై చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ట్రై చేయాలి. అర్థమైంది కదా? సో ఈ సైడ్ రావాలంటే బాగా డబ్బు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలంటే. అయితే ఈ క్వాడ్రాంగిల్ కాకుండా, అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నాలుగు, ఈ రెండు వద్దనుకుంటారు, ఈ రెండు సాధ్యం కాదు. ఎంప్లాయీ ఉండొద్దు అనుకుంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వద్దనుకుంటారు, ఇది ఇంట్లో పోవాలనుకుంటారు, కానీ తీరని కలగానే ఉంటుంది. సో ఈ కళ నెరవేరాలంటే మనకున్న ఒకే ఒక అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్.